నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి. సార్ అజయ్ గారేనండి? అవునండి, నేనే మాట్లాడేది. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. నాకు టైం దొరకలేదు సార్, ఇప్పుడే కొంచెం ఖాళీగా ఉన్నా కాబట్టి ఒక విషయం మీతో చెప్పాలనుకున్నాను. చెప్పండి సార్. ఏం లేదు సార్, నాకు అంటే నేను వాళ్ళు అంటే మా ఇంటి పరంగా వాళ్ళు నాకేం కారు కానీ నేను బాబాయ్ అని పిలుచుకుంటాను. వాళ్ళ ఆవిడ వాళ్ళిద్దరు అంటే వ్యవసాయం చేస్తారు వాళ్ళు. ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు అమ్మాయిలు, పెద్ద అమ్మాయికి సేమ్ మాకేస్తాము అంటే పెళ్లి చేశారు. రెండో ఆమె ఏమో అట్లా ఏది ఒక ఖమ్మంలో ఒక నర్సుగా పనిచేస్తున్నావా, పని ఏమన్నా లవ్ చేశానంటే ఆ ముస్లిం అబ్బాయి అంట. అయితే ఇంతకు ముందు నేను ఎవరిని చేసుకోను వాడిని చేసుకుంటానని ఊకే పట్టుబట్టింది సార్. ఏమా ఏమో పేరు నాగమణి. లవ్ చేశాడు వద్దు సార్? అదే లవ్ చేశాడు ఇది. అయితే వద్దమ్మా, నీకెందుకు ఇట్లా చేయకు అమ్మనా, నీకేం తక్కువ చేశారు, నీకు మంచిగా మంచి బోలెండ కట్నం ఇచ్చి మంచి ఇంట్లో చేస్తారు కదా, ఎందుకు ఇట్లా పడుతున్నావు? ఏందంటే ఒక 10 మంది చాలా నేను కూడా దగ్గరికి వెళ్ళి చాలా నీతులు చెప్పి చూసిన అయినా సరే ఏ పట్టించుకోలేదు. నేను చేసుకుంటే వాడినే చేసుకుంటా, ఇంకెవరు నన్ను ఇది చేయకండి లేకుంటే నేను మన తాకి చనిపోతా అని బెదిరించింది. ఇక మన వల్ల కాదని ఇక వాళ్ళని పిలిచాం, పిలిచి వీళ్ళు పెళ్లి చేశారు. ముస్లిం పెళ్లి చేసిన తర్వాత సార్ ముస్లిం కిచ్చి పెళ్లి చేశారు, వాడికిచ్చి పెళ్లి చేశారు అన్నమాట. అయితే పెళ్లి చేస్తే ఇక ఇచ్చిన వాటికన్నా కూడా కట్నం బాగానే ఇచ్చారు వాడికి. చాలా కట్నం ఇచ్చి పెళ్లి చేశారు ముస్లిం కి. ముస్లిం కి బాగా కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఏంటంటే ఒక సంవత్సరం తర్వాత ఆమెకు అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుట్టిన తర్వాత మళ్ళీ నేను ఈ విషయం ఇది 3 సంవత్సరాల క్రితం జరిగిన విషయం సార్ ఇది. మళ్ళీ ఆమె నేను ఊరికి పోతే నేను సెక్యూరిటీ గార్డ్కి పనిచేస్తాను సార్. పనిచేసి మళ్ళీ ఇంటికి పోయినప్పుడు ఆమె ఊకే కనబడుతుంది. ఏం నాగమణి ఏమైంది, మరి నెల నుంచి కనబడుతున్నావు, ఏ ఇంటికి పోవా అంటే ఏం లేదు అట్లా ఇంటికి వద్దామనుకున్నా వచ్చాను అంటే సరేలే అని కామన్ గా తీసుకున్నాను. తర్వాత వాళ్ళ నాన్నగారిని అడిగి ఏంది బాబాయ్ ఏం సంగతి అంటే ఇట్ట సంగతిరా గొడవ పడుతుండట, గొడవ పడి చీటికి మాటికి ఇవన్న కొడుతుండట. మరి ఆమె కారణం లేకుండా కొడతా ఉంటే 2 సార్లు గొడవ పడి నీ అంటే నువ్వు నర్సుగా పనిచేసావు కదా, నీకేమైనా ఎఫ్ఐఆర్ ఉందా ఏది ఉంటా అంటే ఏమైనా మనసులో దాచకుండా ఒక అబ్బాయి ఇష్టపడేటోడు అంతే మేము మాట్లాడాము కానీ అంతకన్నా నాకు ఏ లవ్ ఎఫ్ఐఆర్ లేదని ఏమైనా నిజాయితీగా చెప్పింది. మరి ఆ విషయం తెలిసిన కాడ నుంచి ఈడేమో ఆమెని ఇక బండ బూతులు తిట్టడం ఏదో లంజదాన అదాన తిట్టడం అని ఫుల్ హరాస్మెంట్ చేస్తున్నా అన్నమాట. వచ్చి ఇక ఆమె తట్టుకోలేదు, ఇక నేను ఇంటికి వెళ్ళి వద్దాం అనుకొని ఇక్కడ ఉంది, ఇక్కడే పోతాం 1.5 నెలలు అయింది. వచ్చి ఇక ఏం మాట్లాడే ఉన్న వాస్తవం వాళ్ళ నాన్న ఇట్లా చెప్పిండు, మళ్ళీ ఏదైనా మంచిగా మాట్లాడి పంపిస్తాను అన్నాడు వాడు. మరి మీరు తప్పు చేశారు అనవసరంగా, ముందు ఏదో ఏం చేయమరా, మేము చాలా చెప్పి చూసాం వాడే కావాలంటుంది, మరి కట్టు పెడితేనేమో ఇలా చేస్తాడు వాడు, మరి ఏం చేయము ఏందంటే ఇక మళ్ళీ వాడంతా వాళ్ళ ఇంకో వాళ్ళ ముస్లిం అమ్మాయి ఉండే అంటే ఆమె ఆంటీయో తెలియదు. వాడు ఏం చేస్తున్నాడంటే ఫోన్ చేసి బాగున్నావా అన్నం తిన్నావా ఏందని అంటే హిందీలో మాట్లాడుతా ఉంటే ఈమె కొంచెం అర్థమైంది, ఎందుకంటే మనకు హిందీ ఉండగా అర్థమైంది ఈమెకి. 12 దాకా ఏంది మాట్లాడటం ఏందంటే నా ఇష్టం ఏందని ఈమె చెంప మీద నుంచి అసలు నా అట్లా 2-3 సార్లు కొట్టిండంట. కొడితే కానీ మళ్ళీ ఏం చేసిందంటే మళ్ళీ వచ్చేసిందా, వచ్చేసి మళ్ళీ పోయింది. మళ్ళీ పోయిన తర్వాత ఏంటంటే మళ్ళీ సీన్ అదే రిపీట్.
నీది ఏం లేదు, శుభ్రంగా వెళ్ళిపో నువ్వు, ఎందుకోను నాకు నేను బతకడం చేత కాదా, ఏంది నువ్వు నువ్వు వెళ్ళిపోవని ఊకే హరాస్మెంట్ చేస్తుండట. ఇస్లాంలో మారమని ఇట్లా ఏం చేయలేదా? ఆల్రెడీ నాగమణి రష్యా బేగం అయింది, ఆల్రెడీ మతం మారిపోయింది. అవి మతం మారింది సార్, నేను ఇంకా మారలేదు. మారిపోయింది అయితే ఇంకా మారిపోతే ఏమి ఇబ్బంది వాళ్ళకైతే? మతం మారిపోయింది, మతం మారి తర్వాత వాడు ఇంకా హరాస్మెంట్ చేస్తున్నట. అయితే ఇంకోటి విషయం ఏంటంటే వాడికి తినటానికే గతి లేదు. ఓహో, ఆమె సంపాదించి పెట్టాల. వాడు కూడా ఏంటంటే హాస్పిటల్లో ముందు ఈ చేస్తాడు, ఇది మన నర్సుగా నర్స్. అయితే వాడికి అసలు తినటానికే గతి లేదు, ఏదో రూమ్ రెంట్ అవి కట్టుకోవటానికి సొంత ఇల్లు లేదు. ఈమె ఇచ్చిన కట్నం డబ్బులు అవి దాంతోనే సరిపెడతాడు. తర్వాత ఇంకో ఏదో వచ్చేసరికి వాళ్ళు ఉన్నోళ్ళు, ఇంకో ముస్లిం అమ్మాయి ఉన్నోళ్ళు, మరి ఈమెను కూడా చేసుకుంటా. వీడితో ఏం చెప్తున్నాడు తెలుసా మళ్ళీ, అంటే ప్రశాంతంగా కూర్చోబెట్టి, ఏం కాదు మనకు కొంచెం ఆర్థికంగా మనం ఫైనాన్షియల్ కొంచెం వీక్ గా ఉన్నాం కదా, ఆమెను కూడా చేసుకుంటా మంచిగా, ఆమె కొంచెం ఆమె దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే ఆమెకి పెళ్ళి అయిపోయి వాళ్ళ ఆయన అంట కొంచెం వేరే యాక్సిడెంట్ లో చనిపోయిందంట, ఆమెను కూడా చేసుకుంటాను ఎందుకంటే వాళ్ళ నలుగురిని చేసుకోవచ్చులే. అయితే అట్లా చేసుకుందాము, ఫైనాన్షియల్ బాగుంటది, 35 లక్షలు కట్నం ఇస్తారు నాకు, మీ ఇద్దరిని మంచిగా దాస్తాను ద్వారా చెప్పేసరికి మాకు కోపం వచ్చి ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ అవన్నీ తిరిగి మళ్ళీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. పంపించిన తర్వాత మళ్ళీ వచ్చింది, రెండోసారి, మూడోసారి సార్, మూడోసారి వచ్చింది. మూడోసారి వచ్చి ఇట్నే చూస్తుంది. ఇక ఏందో అర్థం కావట్లేదు సార్. అసలు మీ మీ సబ్స్క్రైబ్ సార్, నేను మీ ప్రతి ఒక్క వీడియో నేను చూస్తానండి. ఏంటంటే ఈ విషయం మీతో చెప్పుకోవాలనుకున్నాను, చెప్పుకున్నాను సార్ ఇది సంగతి. కానీ ఇక్కడ హిందూ అమ్మాయిలు తెలుసుకోవాలి ఏంటంటే తల్లిదండ్రులను కూడా ఏం పట్టించుకోవట్లా. ఒక ప్రశ్న, మీరు ఇప్పుడు ఇంత ఇలాగ అమ్మాయి ఆ ముస్లిం నుంచి పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు మీరు ఇలా లవ్ జిహాద్ అనేది జరుగుతుంది, ఇలా చేసుకున్న వాళ్ళని చంపేస్తున్నారు అని మీరేం చెప్పలేదా అమ్మాయికి? అప్పుడు అంత నాలెడ్జ్ మాకు లేదు సార్. ఓహో, ఈ విధంగా చెప్పలేదు మీరైతే. మాకు అంత నాలెడ్జ్ లేదు, ఆమె లవ్ చేసింది, సరే ఏం చేద్దాం, వాడే కావాలనుకుంటారు కాబట్టి ఎట్లాగో ఇక. సరే మీరు చెప్పలేదు, అంటే మీరు చెప్పలేదు, అంటే మీ కుటుంబంలో వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ ఇట్లాగా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు మతం మారుస్తారని, ఇలాగా వాళ్ళ నలుగురిని పెళ్లి చేసుకోవచ్చని, ఇలాగ వాళ్ళ గురించి ఏం చెప్పలేదా అమ్మాయికి? లేదు లేదు సార్, ఆ విషయం నాకు అసలే తెలియదు. మీ వీడియోలు నేను సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి అప్పుడు చెప్తా ఉంటారు కదా, అయితే నేను వీడియో వచ్చిందంటే నేను ఫస్ట్ ఏదైనా సరే కొన్ని పరిస్థితులు అన్ని వింటాను అన్నమాట, అలా ఒక్క వీడియో మిస్ కాకుండా చేస్తాను. అట్లా వింటాను, ఏమతో అట్లా చెప్పుకోవాలంట. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇక మామూలు నార్మల్ గా ఉంటుందామా? అయితే ఇంకో మళ్ళీ చాలా కూల్ గా చెప్తాడట, ఏం కాదు మన ఫైనాన్స్ బాగుంటది, నిన్ను చూసుకుంటా ఆమెను కూడా చూసుకుంటా మంచిగా ఉంటది, మనకు సొంత ఇల్లు ఉంటది అని చెప్తున్నట సార్. వాడిని ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళని ఏమి చేయబడలేదండి, ఎందుకంటే మన బంగారం మంచిదైతే ఏం చేద్దాం సార్, పోయి తెలియదు. ఈడు ఈ పిచ్చోడేమో కూతురు కదా, మంచిగా ఏదో పోయి జాబ్ చేసుకుంటుంది, నర్సు చదివిన దానికి అర్థమేముంది, పోయి హాస్పిటల్లో చేసుకుంటది కదా, అంటే ఇదేమో ప్రేమాయణం నడిపించే. అంటే ఏం లేదు సార్, తప్ప ఏం లేదు, కానీ మనం మన పిల్లలకి నర్సులుగా డాక్టర్లుగా అన్ని చదివిస్తున్నాం కానీ వాళ్ళకి ధర్మం గురించి చెప్పడం లేదు. తర్వాత అవతల మతాల వాళ్ళు ఏ విధంగా మనల్ని ట్రాప్ చేసి మనల్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తారనే విషయం వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం లేదు, అందువల్ల ఇప్పుడు ఖురాన్ సూరా 9లో విగ్రహారాధకులు బ్రాకెట్ లో హిందువులు అని రాసి ఉంటుంది. హిందువులు ఎక్కడ కనిపించినా మీరు వాళ్ళ తలకాయలు నరికేయండి అని ఖురాన్ లో రాసింది.
హిందువులందరూ నరకానికి వెళ్తారని వాళ్ళు ఖురాన్ లో రాసింది. మరి ఇంత చిన్న విషయం కూడా మనం మన పిల్లలకి చెప్పడం లేదు. చెప్తే వాళ్ళు ఇంకా అటువంటి మతంలోకి వెళ్ళరు, అటువంటి మతానికి సంబంధించిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ కూడా చేయరు. అవునవును సార్, ముందు చెప్పాల్సింది ఏంటంటే మన అమ్మ నాన్నలే కూర్చోబెట్టుకొని ఇలాంటి విషయాలు నేను వాళ్ళకి చెప్పాలి. నెలకొక్క, ఇప్పుడు రోజు ఏం చెప్పలేదండి, నెలకొక్కసారి కూర్చోబెట్టి ఖురాన్ ఏముంది, బైబిల్లో ఏముంది, జిహాద్ అంటే ఏంటి, లవ్ జిహాద్ అంటే ఏంటి, ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, వాళ్ళు ఎలా మోసం చేస్తారు ఏంటి అనేది మన పిల్లలకి మనం నెలకొక్కసారి, కనీసం సంవత్సరానికి ఒక్కసారి కూర్చోబెట్టి ఒక గంట సేపు చెప్పినా సరే వాళ్ళు ఆ ట్రాప్ లో పడకుండా ఉంటారు కదా. అవును సార్, ఓకే సార్ పెట్టండి, ఏం కాదు. సరే పెడతానండి. అయితే సార్ ఇప్పుడు కొంతమంది నాకు అంటే మా ఊళ్ళో పని చేయటానికి అంటే మిరపకాయ కోయటానికి వస్తారండి. మీ కొంతమంది ఇటు రాజస్థాన్ వాళ్ళు ఒక 30 మంది వచ్చారు సార్ మా ఊరికి. మాది నర్సాపురం, ఖమ్మం జిల్లా, ఇక్కడ జూలూరుపాడ దగ్గర నర్సాపురం అండి. వాళ్ళు వచ్చారు. దాంట్లో ఏంటంటే ఒక రాజస్థాని కుర్రోడు ఉన్నాడు, వాడి పేరు సురన్ లాల్. వాడు ఈ ముస్లింస్ గురించి చాలా మంది చెప్తుండు. వాడు తెలుగు చాలా మంచిగా మాట్లాడతారు సార్, మనం కూడా మాట్లాడలేము అంత బాగా మాట్లాడలేదు. అంత బాగా మాట్లాడతారు ఎందుకంటే ఆయన పనిచేసింది ఒక 12 సంవత్సరాల నుంచి ఇటే పనిచేస్తుండట మనకి మన రాష్ట్రంలోనే. వాళ్ళు వీళ్ళు కరెక్ట్ ముస్లిం కాదు అండి, వీళ్ళు వీళ్ళంతా ఫేక్ ముస్లిం సార్, అసలు వీళ్ళని అరబ్బులు ముస్లిం కిందనే లెక్కకు తీసుకోరు. అది నువ్వు అది వాస్తవం. వాళ్ళు ఇక్కడ అక్కడికి వెళ్ళేది ముస్లింస్ అంటే తూ మీరంతా ముస్లింస్ కాదురా, మీదంతా షిర్కనే కదా అంటారు వాళ్ళని ఇక్కడ మా ముస్లింస్ అందరినీ. అవును సార్, అయితే వీళ్ళు ఆరాధించే ఇప్పుడు జెండా దర్గాలు అవన్నీ ముస్లింస్ లో అసలు లేవంట. అంటే లేవంటే అక్కడ కూడా సూఫీ ఇస్లాం లో ఉన్నాయి సార్, ఉన్ని సూఫీ షియాలు ఇలా రకరకాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే సార్, ఆ జెండాలు అనేది వాస్తవంగా ముస్లిం జెండాలు కావంట. ఏ ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో హిందువులే కదా ఉండింది. అదే కొంతమంది రాజ్పుత్రులు ఏం చేశారంటే వీళ్ళు ఇస్లాం లో కన్వర్ట్ అయిన తర్వాత మన హిందూ ఆ జెండాలని వీళ్ళు పేరు మార్చి ముస్లిం జెండాలని ఒప్పిస్తూ ఇట్లనే బతికేస్తున్నారు వాళ్ళు. ఏమో ఉండొచ్చు సార్, నాకు తెలియదు ఈ విషయం. అవును సార్, ఈ చెప్పారు ఈ విషయం మీకు? ఇప్పుడు సుహన్ లాలే చెప్పింది సార్ నాకు. అంటే ఈ పచ్చ జెండాలన్నీ కూడా హిందూ జెండాలే. ఈ పచ్చ జెండాలు ఇలా ఏడు రంగుల జెండాలు, మధ్యలో ఈ చంద్రాకారము, ఈ మన రాయి చెట్టుకు కట్టేసి పూజించడం అనేది అక్కడ రాజ్పుత్ తెగలో అదొక ఆచారం అంట. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పాడు, మనకి ఎవరికి తెలియదు. అవును సార్, ఈ వాస్తవంగా అయితే ఈ ముస్లిం జెండాలు కావంట. అయితే తర్వాత వీళ్ళు ముస్లిం లో కన్వర్ట్ అయిన తర్వాత వాళ్ళ గుర్తుగా ఏంటంటే వీళ్ళు ముస్లిం మారిన తర్వాత వాళ్ళు దాని పేరు మార్చేశారు. పేరు ఆ జెండాలకు ఏదో హసన్ హుసన్ అని పేరు మార్చి దానికి సింబల్ గా ఈ జెండాలని తగిలిచ్చి అట్లా పూజిస్తూ ఉన్నారు వాళ్ళు. యాక్చువల్లీ అవి ముస్లిం జెండాలు అయితే కావంట. అది సార్. ఇంకా అబ్బాయి మంచి చెప్పిండు, అటుకెళ్ళి చాలా యాక్టివ్ గా ఉన్నారు సార్. అటు రాజస్థాన్ కి వెళ్ళి వీళ్ళు ముస్లింస్ ఎట్టున్నారు వాళ్ళు బాగానే వీళ్ళని ఇది చేస్తున్నారు, కానీ మనకే తెలియదు. మన పక్కనే ఉన్న వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మనకే తెలియట్లేదు. వాళ్ళు నార్త్ ఇండియా అంతా కూడా కొంతవరకు చైతన్యంగానే ఉన్నారు, మనమే నిద్రపోతున్నాం. అవును సార్, ఎవరైనా అడిగినా వద్దు, వాళ్ళు అట్ట ఉంటారు, వాళ్ళని లవ్ అంటే ప్రేమ పేరుతో మతం మారుస్తారు, వాళ్ళ దగ్గర మనం ఏం కొనకూడదు అట్లుంటారు వాళ్ళు, ఒకే మాట మీద ఉంటారు వాళ్ళు అనే మంచిగా చెప్తుంది. అంత నాలెడ్జ్ కూడా ఇక్కడ తెలుగు వాళ్ళకి లేకపోయాయి. ఇది సార్, ఇప్పుడు అమ్మాయిని పంపించి మళ్ళీ వాళ్ళు ఏం చేయాలో, గొడవ పడాలో ఏం అర్థం కావట్లేదు. ఇంకో పెళ్ళి అంటే గానీ వాడిని పోలీస్ స్టేషన్ లో పెట్టి ఇంకా కుమ్మిస్తాం సార్. కానీ లీగల్ గా వాళ్ళు నలుగురిని చేసుకోవచ్చు కదండి, దాన్ని ఎవరు ఆపలేదు. అట్లా కూడా ఉందా సార్?
అట్లు కూడా ఉండడం కదా, అట్లాగే ఉంది. ఒక ముస్లిం నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు ఒకేసారి, హిందూ ఒక్కరినే పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు మన చట్ట ప్రకారంగా మత ప్రకారంగా అయితే చాలా చేసుకోవచ్చు. హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది, తర్వాత ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ఉంది. ముస్లిం మ్యారేజ్ చట్టం ప్రకారం వాళ్ళు నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు. చట్ట ప్రకారమే, చట్ట ప్రకారమే. అవును, చెప్పేది రామచంద్ర, ఇదేమో అసలు ఈ ఎవరు సార్ ఈ రాజ్యాంగం రాసినాడు? ఇది రాజ్యాంగంలో లేదండి, ఇవి చట్టాలు, యాక్ట్స్ అంటారు. యాక్ట్స్ అనేవి పార్లమెంట్ లో నెహ్రూ అప్పుడు ఉన్నటువంటి మిగతా వాళ్ళు కూర్చొని రాశారు. రాజ్యాంగంలో ఈ విషయం లేదు. ఇక ఇప్పుడు వాళ్ళకి చెప్పేటోళ్ళు లేడు కాబట్టి వాళ్ళ విధంగా రెచ్చిపోతున్నారు సార్. నిజమేనండి. ఇప్పుడు ఇప్పుడు సౌతిగా బతకాలి, ఆమె వచ్చేది ఆమెతో మాట్లాడి ఇట్లా సౌతిగానే బతకాలి జీవితాంతం. మంచి నర్సుగా మంచి ఉద్యోగం చేసుకుంటుండే ఆమెకి ఎందుకండి ఇట్లా సౌతిగా బతకాల్సిన అవసరం? ముందు సార్ నాకు బాధ అనిపిస్తుంది. ఏంటంటే మా తమ్ముడు మాకు రిలేషన్ అంటే మా బాబాయ్ కొడుకునే వాడికి ఇచ్చి చేద్దాం అనుకున్నా, ఏమన్నా అనుకున్నారు అసలు. అనుకున్నసరికి ఏంటంటే ఈమెకి ఖమ్మం పంపించటం, అబ్బాయి తగలటం, ఈయన పెళ్లి చేసుకోవటం, ఇక ఆ ఒక సంవత్సరంలో ఇంత జరిగింది. ఏందో సార్ ఈ విషయం మీతో ఇక ముచ్చటించాలనుకున్నా చెప్పానండి. మీ ఫ్యామిలీలో కూడా మిగతా చిన్నపిల్లలకన్నా అందరికి కూడా ఈ అవేర్నెస్ అనేది తీసుకురండి. ఎందుకంటే ఏమో రేపు ఎవరు ఎక్కడికి వెళ్తారు, ఎటువంటి పరిస్థితుల్లో ఉంటారు మనకి తెలియదు కదా. అవునవును సార్. మనం అవేర్నెస్ తీసుకొస్తే ఒక చిన్న మాట చెప్పే ఖురాన్ లో సూరా 9 గురించి చెప్తే చాలు, ఇంకా వాళ్ళు ఎప్పుడు వాళ్ళ జోలికి పోరు. వీళ్ళకి ఇప్పుడు ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. మింగలేక కక్కలేకున్నది ఏమా. నిజమే కదా, జీవితం కదా, ఏదో మూర్ఖత్వంతో ముందు వెనక ఆలోచించుకోకుండా అడుగేసేస్తారు. దాని తర్వాత దాన్ని సరి చేసుకోవాలంటే జీవితం సరి జీవితం అయిపోద్ది. మళ్ళీ ఆ ఏరియాలో అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురు కూడా చేసుకొని ఉన్నారంట. అదే కదా సార్ నేను చెప్పే కదా, వాళ్ళు నలుగురిని చేసుకోవచ్చు కదా, అఫీషియల్ గా చట్ట ప్రకారం నలుగురిని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈమెకు ఇప్పుడు మింగుడు పడతాం లేదు, ఈ అమ్మాయి లేకపోతే గానీ నేను వచ్చేద్దును, ఎట్లా ఎట్లా కూడా నేను అట్లా బతికేద్దును, గానీ నా తోడుకు ఒక అమ్మాయి ఉంది, ఇప్పుడు దీని భవిష్యత్తు కోసమైనా అక్కడ ఉండాలి, నాకు ఇప్పుడు చెప్పలేదు, ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది, నన్ను క్షమించండి అని వాళ్ళ నాన్నకి చెప్తున్నంటావా. సరే ఇప్పుడు లేట్ గా తెలుసుకుని ఏం చేస్తాను. చేతులు కాలా ఆకులు పట్టుకోవటం అంటే ఇదేనే సార్. ఇప్పటికైనా ఏదో ఒకటి మంచి పరిష్కారం చెప్పండి. ముందు అసలు వీళ్ళు జిహాద్ గురించి అంతా ఆమెకు వివరించండి, ఆమె తెలుసుకుంటే ఆమె మంచి నిర్ణయం తీసుకుంటుంది. అవునవును. ఎందుకంటే నిర్ణయం తీసుకుంటా సార్, మీరే చెప్పారు ఇప్పుడు చట్ట ప్రకారము నలుగురిని చేసుకోవచ్చు అని. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో పోయినా ఇప్పుడు మేము ఏం చేయలేకున్నాము. అదేం చేయలే, ఇప్పుడు ఆమె ముస్లిం గా మారిపోయింది, ఆమె తిరిగి హిందూగా మార్చండి. ముందు ముస్లిం గా మారిపోతే అసలు ఆమె ఏమీ చేయలేదు. ఇప్పుడు హిందూగా సరే మార్చాలని వచ్చేస్తాను గానీ ఆమె సంఖలో ఒక బిడ్డ ఉన్నది, ఆమె భవిష్యత్తు కోసమైనా చూడాలనేది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఆమె సవతిలాగా వెళ్ళిపోతే ఇప్పుడు ఆ బిడ్డ పరిస్థితి కూడా రేపు ఇదే, మళ్ళీ ఆమె కూతురు పరిస్థితి కూడా రేపు ఇంకో సవతిలాగా ఉండాల్సిందే. అదే హిందూగా హ్యాపీగా బతకొచ్చు. ఎంత దూరం ఆలోచించలేదేమో. కానీ కొంచెం అంటే మన వాళ్ళకి అవగాహన లేదు, చెప్పేవాళ్ళు లేరు, వాళ్ళ మోసపోతున్నారు, ఏం చేస్తాం. అవును సార్, ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు కూతుళ్ళలో ఈమె చిన్నది కాబట్టి ఈమెకు చాలా అసలు చాలా గారాభంగా పెంచారు సార్. ఏందంటే ఏం అడిగినా సరే కాదనుకుంటా, నువ్వు చేస్తావా నర్సు చేస్తావా ఓకే చదువుకో మంచిగా వచ్చేది, కానీ ఖమ్మం అయిపోయిన తర్వాత ఇక వాళ్ళ గుండె మీద కుట్టినట్టయింది అనమాట వాళ్ళ నాన్నని. అంటే అదేం తప్పులేదు, వాళ్ళు గారాభంగా పెంచుకున్నారు, దానిలో ఏం తప్పులేదు. కానీ ఆమెకి ఖురాన్ గురించి తెలియకపోవడం వల్ల మోసపోయింది. ముందు మీరు ఇవన్నీ కాదు, ఆమెకి ఖురాన్ గురించి లవ్ జిహాద్ గురించి వివరంగా చెప్పండి, అది తెలుసుకోవాలి. ఇంకా దాంట్లో కూరుకుపోద్ది అంతే. అవును సార్, ఇప్పుడు ఏం చేయాలో మాకు కూడా ఏ ఉన్నది. ఇప్పుడు చట్టమే ఆ విధంగా చెప్తుందంటే మరి ఈమె బతుకేందా అని ఆలోచిస్తాను.
మీరు చెప్తేనే నాకు కూడా తెలిసింది. ఇంతకుముందు తెలియదు, వాళ్ళు నలుగురిని తీసుకొస్తున్న సంగతి తెలియదు. ఏందంటే నేను అనుకున్నా కదా, నువ్వు బతికుండగా ఇంకో ఆమెను ఎట్ట చేసుకుంటాడు వాడు, ఇది ఇదిగా ఇప్పుడు చట్ట ప్రకారం నేరం కాదా అనే ఉద్దేశంతోనే నేను మీతో ఫోన్ చేశాను. కానీ మీరు ఇట్లా అనేసరికి ఇప్పుడు నాకు సరైన ఆన్సర్ ఏమి దొరకట్లా. ఇంకా అసలు ఇంకా దారుణాలు ఉన్నాయి. హలాల్ ప్రాస్టిట్యూషన్ అని ఇంకోటి ఉంది. అదేంటంటే ఇప్పుడు వాడికి నచ్చకపోతే 3 సార్లు తలాక్ 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 అనేస్తాడు. తలాక్ అయిపోద్ది, విడాకులు అయిపోతాయి. మళ్ళీ ఇప్పుడు వాడికి మళ్ళీ వాడొచ్చి ఆమెను పిలుచుకోవాలంటే ఆమెను ఇచ్చి వాళ్ళ అన్నకో తమ్ముడికో ఎవరో ఒకరికి ఇచ్చి టెంపరీగా పెళ్లి చేస్తారు అన్నమాట. పెళ్లి చేస్తే తర్వాత వాళ్ళతో కొన్ని నెలలు గడపాలన్నమాట. వాళ్ళు ఆమెతో రాత్రి గడిపి గడిపి కొంతకాలం తర్వాత విసుగు పుట్టి అప్పుడు ఒరిజినల్ బర్త్కి ఆమెను ఇచ్చేయాలి. రామచంద్ర, ఇది ఇది ఏం చేస్తారంటే వాళ్ళు ఉంటారు, బ్రదర్స్ ఉంటారు కదా, ఒక అమ్మాయి ఒక భార్య ఒకరు నచ్చితే ఈ విధంగా తలాక్ అని చెప్పేసి మళ్ళీ ఆ అమ్మాయిని వాళ్ళ తమ్ముడు దగ్గరకు అన్న దగ్గరకు పంపించి ఇది కూడా ఉంది. ట్రిపు దీన్ని హలాల్ ప్రాస్టిట్యూషన్ అంటారు. ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ అని చెప్పుంటే ఆ అమ్మాయి అసలు అటువైపు అడుగు కూడా పెట్టేది కాదు. అవునవును. అయితే ఇప్పుడు నేను పేరు మార్చినా నేను నాగమణి అని పిలుస్తాను. అయితే నీళ్ళ కోసం వచ్చి నేను మాట్లాడాను. ఏంటంటే ఇట్లట చెప్పింది. అయితే ఒకళ్ళు ఆ ఏరియాలో ఒక ఇద్దరు ముస్లిమ్స్ అంటే సొంత బాబాయ్ బిడ్డల్ని పెళ్లి చేసుకున్నారంట వాళ్ళు. అవును, సొంత బాబాయ్ బిడ్డల్ని కాదు, ఆ అన్నను కూడా పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ మత గ్రంథం అలా చెప్పింది, చట్ట ప్రకారం కూడా అది కరెక్టే, దాన్ని ఎవరు ఛాలెంజ్ చేయలేరు. ఆ ఏరియాలో మరి మరి ఇంత దారుణమా? ఏంద్రా, ఏందంటే నాకు తెలియదు ఇట్లున్నది, వాళ్ళ వరుసలు వాయు వరుసలే ఉండవు వాళ్ళకి. అన్న ఇప్పుడు బాబాయ్ బిడ్డని పెదనాన్ని బిడ్డని అట్లా చేసుకుంటారు వాళ్ళు. ఆ ఏరియాలో చాలా మంది ఉన్నారు అని చెప్తుంది వాళ్ళు. అవురు షాజహాన్ సొంత కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు రామచంద్ర. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయిని పుట్టించింది నేనే, మా మత గ్రంథం మా దేవుడు అలా చెప్పాడు అన్నాడు. దానికి అందరూ ఓకే అంగీకరించారు. అలా చాలా మంది కూతుర్ని కూడా పెళ్లి చేసుకుంటారు. వాళ్ళకి అదంతా సహజమే, దానికి ఏం లేదు. ఇంత దరిద్రం ఉంటుందా సార్? నిజంగానే ఇవన్నీ చెప్తే అసలు గుండె పగిలిపోద్ది. అట్లాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం తెలుసుకోవాలి, అందరికి చెప్పాలి, మన ముఖ్యంగా లేడీస్ కి. సార్ అసలు నా మైండ్ మీరు చెప్తానే నా మైండ్ పోతుంది. అదే చెప్తేనే నేను ఇట్లుంటుందా అని మీరు చెప్పేసరికి నాకు మైండ్ ఈట్ ఎక్కుతుంది. అసలు అమ్మ ఇట్లుంటుందా, మరి అంత దరిద్రంగా ఉంటుందా అని. అవునండి, బైబిల్లో కూడా ఏం రాస్తుందంటే తండ్రి గనక కూతురికి సరైన వరుణ్ణి తెచ్చి సరైన వయసులో పెళ్లి చేయలేకపోతే ఆ తండ్రి ఆ కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చని బైబిల్లో కూడా రాస్తుంది. దేవుడు ఇవన్నీ ఒకటే, ఇవన్నీ ఏమి లేదు. ఇవన్నీ కూడా కొంతమంది అనాగరికులు, కొంచెం కూడా నాగరికత లేని కొంతమంది మూర్ఖులు మొరటు వాళ్ళు దేవుడి పేరు చెప్పి రాసుకున్న గ్రంథాలు ఏమి లేదు ఇవన్నీ. ఇంకోటి సార్ మీకు ఇంకో విషయం చెప్పాలి సార్. ఇప్పుడు ఇది ఒక ఎత్తు అయితే నేను ఇక్కడ కల్లూరు అని ఒక ఊరు ఉంటుంది సార్, ఖమ్మం జిల్లాకి కల్లూరు. ఏంటంటే అమ్మాయి ఏమో ఎస్టీ, లంబడ వర్గానికి చెందింది. అయితే వాళ్ళ పూర్వీకులు ఎవరు అంటే ఇది అమ్మాయిని ముస్లింకి వాడు పెళ్లి చేసుకున్నాడంట. ముందు పెళ్లి చేసుకుంటా ఉంటే ఆమె పుట్టిన కొడుకులు కూడా మళ్ళీ ఇతన్ని ఈలే వాళ్ళ తల్లిదండ్రులు ఏంటంటే వద్దు మీ అత్తతోనే అవన్నీ పోయింది మళ్ళీ వాళ్ళతో సంబంధం వద్దు అని వీళ్ళు చాలా చెప్పి చూశారంట. మళ్ళీ వాళ్ళ కొడుకుల్ని వీళ్ళ అమ్మాయి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. మరి ఇది ఎక్కడి వరుస? ఆ దరిద్రం అప్పుడుతో పోయిందంటే మళ్ళీ ఈ కొత్తదేందో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు వాళ్ళు అంటే వాళ్ళు కొంచెం ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు కొంచెం ఇటు అడవుల్లో ఉంటారు కదా సార్, వాళ్ళు ఇదిగుంటారు చాలా చాలా బలంగా ఉంటారు వాళ్ళు.
అంటే అడవుల్లో ఏంటంటే వాళ్ళు పోడు వ్యవసాయం చేసుకుంటూ ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తారు వాళ్ళు. ఏంటంటే ఆ ఊర్లో అంటే దగ్గర దగ్గర ఒక నాలుగైదు అమ్మాయిలు అలా ముస్లింలే పెళ్లి చేసుకున్నారంట వాళ్ళు. అంత మారుమూల ప్రాంతాల్లో కూడా లవ్ జిహాద్ అనేది ఇంత బలంగా జరుగుతుంది ఆంధ్రాలో, ఆంధ్ర తెలంగాణలో. మళ్ళీ వాళ్ళు ఏం అసలు మళ్ళీ ఇటు ముస్లిం అమ్మాయిని ఒక హిందూ అబ్బాయి ఏమైనా లవ్ గివ్ అంటే వాళ్ళంతా ఒకటైతారు. అయ్యి వీడికి వీడికి కనిపించడు. అవును, మరి అటు కూడా మేము ఒకసారి మా నాన్న కూడా మా బాబాయ్ సారీ మా బాబాయ్ చిన్న బాబాయ్ అమ్మాయితో చెప్పిందంట, అమ్మ మీ అత్త ఏదో అప్పుడు అట్లా చేసింది కాబట్టి ఓకే నువ్వు ఆమె పెళ్లి చేసావు సరే వాళ్ళకి పుట్టిన కొడుకులు మళ్ళీ నీకు సంబంధం అంటే వాళ్ళు మన కులం కాదమ్మా ఇది కాదు, ఎందుకు మళ్ళీ నువ్వు భవిష్యత్తులో ఏదైతావు మనకు అవసరం లేదు వాళ్ళతోని, నీ చదువు ఏదో నీ మీద నమ్మకంతో నీకు హాస్టల్లో చదివిస్తే నువ్వు చేసే పని ఇదే, మా అత్త కొడుకే ఈ కొడుకే అని చెప్పుకోవటం తప్ప వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మీకు తెలియదు ఎట్టుంటారు అని చెప్పేసరికే కొంచెం ఒక పోలీసు ఉన్నాడు సార్, ఒక ఏంటంటే ఎస్ఐ అతను, అతను ఏంటంటే మొత్తం చెప్పి చూసిందంట ఇట్లుంటుందమ్మా వద్దు నువ్వు ఏదో నేను పోలీస్ నువ్వు చేద్దామంటే ఓకే నేను దగ్గరుండి చేపిస్తా కానీ భవిష్యత్తులో వచ్చే ప్రాబ్లం ఇట్లుంటుంది అనేసరికి అమ్మాయి వెనక తగ్గింది. చూసారా ఆయన కరెక్ట్గా చట్టాలన్నీ చెప్పుంటాడు ఆలోచించింది. అవును సార్, ఇప్పుడు ఈమెను పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఈమె ఏడోది ఆరోది కదా ఏడోది అయ్యేది ఏడో భార్య. ఇప్పుడు ఆ ఊర్లో పెళ్లి చేసుకున్న ఏడో అమ్మాయి, ఇప్పుడు ఆరుగురు పెళ్లి చేసుకున్నారు ఈమె మళ్ళీ అటుపోతే ఏడో అమ్మాయి ఉండేది ఆ ఊరు నుంచిగా. ఏంటంటే తర్వాత ఎస్ఐ గారికి దండం పెట్టాలండి సురేందర్ బాబు అని ఆయన పేరు మరి తెలియదు తెలియదు అంటే అంటే అది సార్ పేరు తెలియదు కానీ చెప్పిందంటే ఎట్టుంటదమ్మా నువ్వు ఫేస్ చేయగలవా ఏంది ఎట్టుంటది కాబట్టి నీ వీక్నెస్ అంటే దగ్గర దగ్గర నాలుగు గంటలు మాట్లాడే తర్వాత అమ్మాయిని ఒప్పించి ఇంటికి పంపించిందట. నిజంగా ఆయన ఇంక పాదాభివందనం చేయాలని చాలా గొప్ప ఒక జీవితాన్ని కాపాడి. అవును సార్, అయితే ఇక సారు అట్లా మా బాబాయ్ చెప్పుకొచ్చుండు ఈ విషయం నాకు ఇట్లున్నది సార్ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ అమ్మాయి ఇప్పుడు నాగమణి ఏమో గురించే మాకు కొంచెం ఇదిగున్నది, ఏం చేయాలో మింగలేక కష్టయకున్నది పరిస్థితి. ముందు అమ్మాయికి ఇదంతా ఖురాన్ గురించి అన్ని వివరించండి, దాని తర్వాత ముందు ఆమెని హిందూ మతంలోకి మార్చండి, దాని తర్వాత ఆలోచించండి ఏం చేయాలి. నేను ఇదంతా ఇప్పుడు అంత డీప్ గా ఆలోచన పోలే సార్, ఏదో మీ వీడియోలు నేను చూస్తాను కాబట్టి వింటా కాబట్టి నాకు అంత కొంత అవగాహన వచ్చింది సార్, హిందువులు అట్లా ఎట్లుండాలి ఏందని అని కేడిఆర్ గారని లలిత్ నా బాధ ఇప్పుడు వాళ్ళ గురించి కాదు సార్, ఈ అమ్మాయి ఏంటంటే ఇప్పుడు నేను ఏం చేయాలనేది నాగమణి ఇంటికి వచ్చి మరి రెండో పెళ్ళం పోవాలా లేక ఏందనేది అర్థం కాకుండా దాంతో ఆగడు సార్ దాంతో ఆగడు రెండో పెళ్ళంగా ఉంటే అయిపోద్దంటే అవ్వదు ఇంకొక ఇద్దరిని కూడా చేసుకుంటాడు. ఇక వాళ్ళ మత గ్రంథం ఈ చట్టం ప్రకారం ఏముందంటే ఇక మేము ఏం చేయగలమండి, ఎవ్వరు ఏమీ చేయలేరు. ఒక్క అసలు ఈ సమాధానం దొరకలేదు సార్ నాకు అసలు. ఇప్పుడు ఏమో ఇప్పుడు చచ్చినట్టుగా సౌత్ కి వెళ్ళాలా లేకుంటే ఇంట్లో కూర్చోబెట్టుకోవాలా ఏం అర్థం కావట్లా. కానీ మీరు ఇదైతే చెప్పండి నలుగురిని చేసుకోవచ్చు, వాళ్ళు నలుగురిని చేసుకునేదాకా ఆగరు, నలుగురు తర్వాత కూడా వాళ్ళు కావాలంటే ఎవరితో సంబంధం పెట్టుకోవచ్చు, అది కూడా వాళ్ళ మత గ్రంథం ప్రకారం కరెక్టే. టెంపరీగా ఒక రోజు పెళ్లి చేసుకోవచ్చు, ఇప్పుడు ఒక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని మీరు ఏమైనా కేసు పెడితే అది చెల్లదు, ఎందుకంటే టెంపరీగా ఒక రోజు పెళ్లి చేసుకుని తలాక్ అనేసి సరిపోద్ది. అట్లా కూడా ఉందా? అలా కూడా ఉంది సార్. ఇప్పుడు మాకు ఏ దారి లేదు సార్ అసలు, ఈ మీరు చెప్పేదాన్ని బట్టి ఏదో ఒకటి అనుకున్నా గానీ ఇప్పుడు మీ దగ్గర కూడా నాకు ఏం సమాధానం లేదు, ఏమని ఏం చేయాలో అర్థం కావట్లా.
ఎందుకంటే పొద్దున్న లేసరికి ఇక ఆమె పక్కనే నిల్చుంది, వాళ్ళ నాన్న ఏమో చెప్తా ఉంటాడు కూర్చోరా రమేష్ ఏందని, ఇట్టి సంగతి మరి ఎన్ని రోజులు నుంచుకుంటో ఏందంటే వాడు ఇదే విషయం చెప్పి కొంచెం ముఖం కొంచెం చిన్నగా మార్చుకుంటాడు. ఇక అక్కడ నుంచి ఫోన్ లేదంట, ఈమె ఫోన్ చేస్తే వాడేస్తాడట. అది ఈ అమ్మాయి లేకుంటే నేను అత్తయ్యను వచ్చేద్దును, ఈ సంఖలో ఒకటి అమ్మాయి అయిపోయింది అని ఊకే చెప్తా ఉంటది. అది ఏం చేయమంటారు సార్ ఇప్పుడు? పోయి ఇప్పుడు మీరే అన్నారు అది చట్ట ప్రకారం అయిందని, ఏమన్నా మళ్ళీ ఇక్కడ ఉంచుకుంటే మళ్ళీ సరే సంఖలో ఒక అమ్మాయి ఉంది కాబట్టి సరే పెద్ద మనసు చేసుకుని ఎవరైనా పెళ్లి చేపిద్దామన్నా ఆ పిల్ల తల్లిని ఎట్ట చేసుకోవాలని, సరే ఆ కూతురు లేకపోయినా సరే ఉంటది రెండో పెళ్లి చేసుకున్నా సరే ఏది ఎవరైనా వస్తే ఏ బ్యాక్గ్రౌండ్ లేదు కదా అమ్మాయి లేదు కదా అని ఏదో మేనేజ్ చేసి మేము పెళ్లి చేస్తాం. కానీ ఇప్పుడు సంఖలో ఒక అమ్మాయి ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్ మాకు. అందుకనే అసలు ఈ కన్ఫ్యూజ్ నాకు అర్థం కావట్లేదు మీకు ఫోన్ చేశాను. ముందు ఏం చేయాలనే తర్వాత పక్కన పెట్టండి సార్. అసలు వీళ్ళు ఎంత మందిని చేసుకోవచ్చు, వాళ్ళ చట్టాలు ఏంటి, ఇవన్నీ చెప్పా కదా నేను. ఇప్పుడు వాళ్ళకి నేను చెప్తా సార్, అయితే ఇప్పుడు చెప్తే వాళ్ళు ఆలోచించుకుంటారు. ఇప్పుడు ఆ అమ్మాయి, ఆ చిన్న అమ్మాయి పరిస్థితి కూడా రేపు ఇదే. ఆ అమ్మాయి కూడా రేపు పెళ్ళైతే ఇట్లాగే నరకం అనుభవిస్తున్నారు. ఎంతో మంది ముస్లిం స్త్రీలు హిందూ మతంలోకి వచ్చేస్తున్నారు, బలవంతంగా వాళ్ళే హిందువుల్ని పెళ్లి చేసుకుని వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఈ నరకం అనుభవించలేక ఈ హలాల్ ప్రాస్టిట్యూషన్, నలుగురు పెళ్ళాళ్ళు, మళ్ళీ ఎప్పుడు ముర్కాయ వేసుకొని ఉండాలి. మా దగ్గర ఉన్నది కొన్ని ఉన్నాయి సార్ ముస్లిం కుటుంబం, మామూలు ఇంట్లో ఉన్నప్పుడు మామూలుగానే ఉంటారు, బయటికి పోతే ఈ బుర్కా వేసుకుంటారు. అదే ఇవన్నీ వివరించండి, వివరిస్తే వాళ్ళే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇవన్నీ తెలియకపోవడమే వల్ల కదా కదా ఇంతకుముందు మోసపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ తెలియకపోతే మళ్ళీ కూడా మోసపోయి సవతిగానే పోతారు. ఇవన్నీ వివరించండి, దాన్ని బట్టి వాళ్ళే ఆలోచించుకుంటారు. సరే సరే, థ్యాంక్ యూ సార్ నా కోసం కొంచెం ఈ టైం కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు సార్. ఏం పర్లేదండి, ఇంకా కూడా మీరు ఇలాంటి కానీ క్రైస్తవుల గురించి కానీ అన్ని మీరు మీకు తెలిసినవన్నీ ఫోన్ చేసి చెప్తుండండి, అందరూ తెలుసుకుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.